ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా చిన్న పిల్లలు అంటే హై స్కూల్ దాకా చదువులు స్కూల్స్ గాని గవర్నమెంట్ స్కూల్స్ గాని స్థానికంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ గాని అది పల్లెటూర్లు కావచ్చు పట్టణాల్లో కావచ్చు వాళ్ళకి వసతులు కావచ్చు ఆ బిల్డింగ్స్ యొక్క రూపురేఖలు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్కూల్స్ తీసుకుంటే మూడు విడతలుగా 45,000 స్కూల్స్ ని ప్రతి సంవత్సరం 15,000 స్కూల్స్ ని తీసుకొని నాడు నేడు గతంలో ఈ రోజు ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి ఒక కార్పొరేట్ స్థాయికి ఆ స్కూల్స్ ని తీర్చిదిద్దటం కరికులం ని కూడా రేపు ఆ పిల్లలు ఎంత పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా పెద్దదానికి కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమం చిన్నప్పటి నుంచి అంటే ఫౌండేషన్ నుంచే ఆ స్కూల్స్ ని తీర్చిదిద్దే కార్యక్రమం కావచ్చు అలాగే హాస్పిటల్స్ కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా కొత్తయి తీసుకురావటం పాతయి ఉన్నాయి మరమ్మతులు చేసి ఒక మంచి స్థాయికి తీసుకురావటం జరుగుతూ ఉంది ఒక నెల్లూరు నగరంలోనే తీసుకుంటే కొత్తగా 6 పిహెచ్సిలు కొత్తయి కడతా ఉన్నాం అలాగే ఈ రోజు ఇక్కడైనా కూడా మరమ్మతులు చేసి ఏ విధంగా చేశామన్నది ఒకసారి ఈ రోజు పత్రికలందరూ కూడా చూశారు ఎంత క్వాలిటీగా చేశాం ఎంత అద్భుతంగా చేశాం అన్నది ఈ రోజు మీరు చూశారు ఇదే కాకుండా ఇంకా కూడా అక్కడ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా ఆ అందుబాటులో ఉండే విధంగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ ఆశా వర్కర్స్ క్లస్టర్లో ఉన్న వాళ్ళు హెల్త్ చెకప్ చేయించడం దీంట్లో ఇంకా కూడా అన్ని సంబంధించి బ్లడ్ టెస్టులతో పాటు కొత్తగా కూడా ఈసీజీలు కానీ ఇట్లాంటివి కూడా సమకూర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ప్రభుత్వం సో ప్రతి ఒక్కరి హెల్త్ కేర్ని ఇంటింటికి వచ్చి చెకప్ చేసి ఈ హెల్త్ సెంటర్స్ని కూడా బాగా మంచి క్వాలిటీగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు ఎవరూ చేయని విధంగా ఈరోజు అంటే అభివృద్ధి అంటే ఏంటి చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అసలు అభివృద్ధికి నిర్వచనం ఏంటి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు ప్రతి ఒక్కరు జీవన శైలిని ప్రతి ఒక్కరు బ్రతికే విధానాన్ని స్టాండర్డ్స్ పెంచుతూ వాళ్ళకి అన్ని రకాల వసతులు ఈరోజు స్కూల్స్ లేదంటే హాస్పిటల్స్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని అన్నీ కూడా తీర్చిదిద్దుతాను ఉదాహరణకు వెంకటేశ్వరం స్కూల్ ఉంది గతంలో ఎన్ని సంవత్సరాల్లో ఉన్న వెంకటేశ్వరం స్కూల్ ఈరోజు ఉన్న వెంకటేశ్వరం స్కూల్ చూడండి ఏ విధంగా మార్పులు చెందింది అట్లా హై స్కూల్స్ని చూడండి లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయి సో అన్నీ కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 2 సంవత్సరాల్లో కూడా పూర్తిగా కూడా అన్ని స్కూల్స్ హాస్పిటల్స్ కూడా మార్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటున్నారు ఏది ప్రభుత్వం పైన విమర్శలు చేశారు చిత్ర పరిశ్రమ వైపు చూస్తే కాలిపోతారు జైనికి బెదిరిస్తున్నారు అని నిన్న వ్యాఖ్యలు చేశారు సార్ కొంతమంది వాళ్ళ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చే మాకు ఆన్లైన్ పోర్టల్ కావాలి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్స్ చూశారు వాళ్ళ పరిశ్రమ నుంచి ఆ చిత్ర పరిశ్రమ నుంచి అలాగే కొంతమంది వెళ్ళి ఆన్లైన్ పోర్టల్ అనేది ఎందుకు భయపడుతున్నారు ఆన్లైన్ పోర్టల్లో తప్పేముంది ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెన్సీ నేను టికెట్ కొన్నావు ఆ టికెట్ అనేది అక్కడ పొందుకొస్తుంది నిన్న విన్నాను ఎవరో చెప్పారు జగన్ ప్రభుత్వానికి డబ్బులు లేవు కాబట్టి ఏదో అని జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద బాధ్యత మా డబ్బులు ఏమంటున్నారు కదా గవర్నమెంట్కి రేట్లు పెంచే ట్యాక్స్ వస్తుందా రేట్లు తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా నాకు తెలియక అడుగుతా టికెట్ రేటు పెరిగితే ట్యాక్స్ వస్తుందా టికెట్ రేట్ తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా ఆటోమేటిక్గా టికెట్ రేట్ తగ్గిస్తే అంతే కదా లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడారు సరే ఆయన సినిమాలు ఎదిగారు మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తూ ఉంటున్నారు మేము కాదన్నట్టు ఈరోజు ఒక చిన్న హీరో కష్టపడతాడు
పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు, శరణ్ గారు కష్టపడతారు, జూనియర్ ఎన్టీఆర్ కష్టపడతారు, చిన్న హీరో ఆయన ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర కానీ వాళ్ళందరూ కూడా అది కష్టమైతే ఒకటే కదా. పాపం వాళ్ళు సుధీర్ బాబు చూశాను ఆయన కూడా సిక్స్ ప్యాక్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు అందరూ కూడా ప్యాక్స్ చేసేయడం కామన్, దానికి ఏమి ఇదేం లేదు, అందరూ చేస్తున్నారు. ఈరోజు ఒక టికెట్ రేట్ అనేది అందరికీ సామాన్యంగా ఒకటే ఒకటే ఉండాలా లేదా? చిన్నోడికి ఒక బెనిఫిట్, పెద్దోడు ఒక బెనిఫిట్ ఇస్తారా నేను అడుగుతున్నా, కాదు కదా. 100 రూపాయల సినిమా రేట్ అంటే చిన్న సినిమా హీరోడు అదే కష్టపడతాడు వాడికి ఒకే రేటు, పవన్ కళ్యాణ్ గారు అదే కష్టపడతారు వాడికి అదే రేటు, అవునా కాదా? ఈరోజు మేము మీరెందుకు 2 వారాలు మాకు టికెట్ రేటు పెంచండి? ఈరోజు ఒక్కటి అడుగుతున్నాను సూటిగా సార్, ఒక ప్రోడక్ట్ ఉంది అంటే నాకు నాకున్న పరిజ్ఞానం తప్పైనా కూడా అలా కాదు ఇలాంటి చెప్పచ్చు కూడా ఎవరైనా, నేనన్నా ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ 70% ఖర్చు అయింది దీన్ని తీసేదానికి, 30% వివిధ ఖర్చులైనవి అంటే అది ఈ కోట్లాది మంది ప్రజల మీద 100 రూపాయలు 200 రూపాయలు వేస్తే అర్థం ఉంది. కానీ 30% ప్రొడక్షన్ ఖర్చు అయింది, 70% ఒక 4-5 హీరోలకు లేకపోతే ఇంకొక రకరకాలుగా వెళ్తున్నప్పుడు 4-5 లబ్ధి 70% పోయి సినిమా తీసే ఇన్ని వేల మంది ఖర్చు అంతా 30% అయితే అది సామాన్య ప్రజల మీద 100 రూపాయలని 200-300 ఎక్కువ పెట్టి ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా, కాదా అని అడుగుతున్నా. ఇది నాకు తెలియదు అబ్బా, చాలామంది అంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చిన సినిమాలు 70 కోట్లైంది 80 కోట్లైంది అంటారు. ఆ 70-80 కోట్లలో 40-50 కోట్లు హీరోకే పోయినాయి అంటున్నారు, సినిమా ఖర్చు అంతా ఒక 10 కోట్లు అంటున్నారు, 70 కోట్లలో 60 కోట్లు ఏదో అందరికీ పోయింది అంటున్నారు, అంటే 5-6 పోయింది 50 కోట్లు, 10% మాత్రం సినిమాకి పోయింది అంటున్నారు. అంటే ఈ 50 కోట్లు పోయిన 4-5 ఆ 70 కోట్లు మాకు ఇంత ఖర్చు అయిందని 100 రూపాయలు 200 రూపాయలు ప్రజల మీద రద్దుతాం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది నాకు ఒక అభిప్రాయం, మేబీ ఐఎమ్ రాంగ్. అందరూ విమర్శ చేయటమే, ప్రతి ఒక్క మాటకు వస్తే ఏముంది లేదు. ఎస్, పవన్ కళ్యాణ్ ఎస్ ఆయన ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రతి ఒక్కటి పొలిటికల్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరే తప్పులేదు ఆయన రాజకీయ ఉనికి కోసం మాట్లాడచ్చు, నేను కాదన్నట్టు ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలా, ఆయన ఏదో ఇబ్బంది పెట్టేదానికోసం సినిమా ఇండస్ట్రీని అంతా ఇది చేస్తున్నారని ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నట్టు కరెక్ట్ కాదు, అది అసలు తప్పది. ఆయన కోసమే ఏదో మేము సినిమా ఇండస్ట్రీని అంటే అదొక క్రియేషనా, అదొక క్రియేషన్ చేసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బలిపెట్టాలి ఏనబ్బా? ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం, ఇన్ని ZPTCలు వచ్చినాయి, 900 ఎన్నో ZPT ఎన్నో ఉన్నాయి, యావరేజ్ తీసుకున్నా కూడా 700-800 ఉన్నట్టున్నాయి రఫ్లీ, మేబీ 2 వచ్చినాయి, ఒక మండలం వచ్చింది. దీంతో మా అడుగులు అంట, ఏడు నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు పెట్టేసే పరిస్థితి. ఎస్, కన్స్ట్రక్టివ్ విమర్శను తీసుకుంటాం, ఆయన కోసమే ఏదో మేము సినిమా ఇండస్ట్రీని అంటే అదొక క్రియేషనా, అదొక క్రియేషన్ చేసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బలిపెట్టాలి ఏందబ్బా? ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం, ఇన్ని ZPTCలు వచ్చినాయి, 900 ఎన్నో ZPT ఎన్నో ఉన్నాయి, యావరేజ్ తీసుకున్నా కూడా 700-800 ఉన్నట్టున్నాయి రఫ్లీ, మేబీ 2 వచ్చినాయి, ఒక మండలం వచ్చింది. దీంతో మా అడుగులు అంట, ఏడు నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు పెట్టేసే పరిస్థితి. ఎస్, కన్స్ట్రక్టివ్ విమర్శను తీసుకుంటాం, కానీ ఒక ఈ విధానం అయితే మాత్రం ప్రభుత్వ తీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు అనుకో. చాలా చూసామబ్బా, చాలా చాలా ఆయన చాలా చాలా ఈ 10-6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మార్చాడు, ఎన్నిసార్లు బెండు తిప్పుతానో నేను వదిలిపెట్టుకోండి. నేను రోడ్డుకి వస్తే మనిషిని కాదు, నేను రోడ్డుకి వస్తే ఉంటారు వాళ్ళకు పాప సోషల్ మీడియాలో పాపం అభిమానులు ఉంటారు, స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్లు, అట్టి పెట్టి పెట్టి పెట్ట మేమేసు ట్రోల్స్కి పెట్టుకునేదానికి అభిమానులు బాగుంటారు, బంగారమే పెట్టుకుంటారు నాయన, మాకేమీ లేదు. మా గురించి హ్యాపీగా ఎన్ని ట్రోల్స్ పెడతారో ఎన్ని మెమెస్ పెడతారో థ్యాంక్స్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ మమ్మల్ని తలుచుకుంటున్నందుకు వాళ్ళ అభిమానులు కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఆయన కోసం అయితే చిత్ర పరిస్థితి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదంటారు, ఆయన కోసం ఎందుకు చేస్తాం? హూ ఈజీ అసలు, హూ ఈజీ
ఆయన చెప్తున్నారు కదా సార్ నా వల్ల చిత్ర పరిశ్రమ ఆయన వాదనలోనే పొంతం లేదబ్బా డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది పెడతాం అసలు డబ్బులు లేకపోతే మేము పెంచుతాం కదా మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్ పెంచితే వస్తాయా టికెట్ రేట్ తగ్గిస్తే వస్తాయా చెప్పండి సినిమా థియేటర్లు మూసేశామా ఓపెన్ చేశామని ఓపెన్ ఉన్నట్టు లేవా ఉన్నాయి కదా ఆంధ్రాలో లేదని చెప్పినట్టున్నాడు ఆయన లేదండి ఉన్నాయి అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు లాభాలు రావట్లేదని థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ చేయడం లేదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కనుక్కోండి నేను తప్పు చెప్తున్నా లేదా నాకు మేబీ నాకున్న నాలెడ్జ్ మినిమం ఉండొచ్చు వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ 200 రూపాయలు 500 రూపాయలు టికెట్ రేట్ పెంచుకునే రోజుల్లో దానికి ట్యాక్స్ వస్తుందా 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 అని అడుగుతున్నా నాకు తెలిసి రావట్లేదే ఆ డబ్బం దడిపోతుంది అదే అకౌంటబిలిటీ రావాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన దాని తప్పే ఉంది నేను 200 పెట్టి టికెట్ అమ్ముతున్నాను 200 పోర్టల్ అమ్మితే తప్పే ఉంది మీకు నష్టం ఏంటి ట్రాన్స్పరెంట్గా వస్తే తప్పేంటి వెన్ యూ వాంట్ టు కమ్ చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరూ ఒకటే అని కదా మీ అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఒకటే సంపూర్ణేష్ బాబు అన్న ఒకటే కదా హీరోగా కష్టం ఒకటే కదా పాపం ఆయన కష్టమైన హీరోగా అదే కష్టపడతాడు ఆయన కష్టమైన అదే కదా పెడతారు తప్పేం లేదు కదన్నా మీరే అంటున్నారు కదా ఇండస్ట్రీలో ఎవ్రీవన్ కష్టపడతాడు ఆయన కష్టం ఉన్నదే కదా సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చేసేదని కష్టపడ్డాడు ప్రభాస్ గారు కష్టపడ్డాడు ప్రభాస్ గారు ఇస్ ఎ మైటీ హీరో మెగా హీరో సుధీర్ బాబు హ్యాస్ హిజ్ ఓన్ స్టాండర్డ్స్ దట్ డజంట్ మీన్ ద హార్డ్ వర్క్ ఇస్ డిఫరెంట్ హార్డ్ వర్క్ ఇస్ సేమ్ ఫర్ ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆర్ ఈవెన్ ఫర్ సుధీర్ బాబు ఈజ్ వర్కింగ్ ఫర్ సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ చేసేవారు దీనికైనా ఒకే కష్టం అంతే కదా టికెట్ రేట్ అనేది సామాన్యంగా ఉండాలి కదా పెద్దోడికి ఒక రేటు చిన్నోడికి ఒక రేటు మధ్య తరగతి వాడికి ఒక రేటు కాదు కదబ్బా నేను నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు 100 రూపాయలు 200 రూపాయలు పనమంటారా దాన్ని ఏమంటారు నాకు కోటి మంది అభిమానులు ఉన్నారు కోటి మంది అభిమానులు ఉన్నారు కాబట్టి 100 రూపాయలు ఇంకొక 100 రూపాయలు వచ్చేస్తే నాకు 100 కోట్లు వస్తుంది అంటారా అది అది దాన్ని ఏమంటారు అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం అంటారా అభిమానానికి మంచి చేసుకోవటం ఎస్ ఎవ్రీవన్ వేర్ ఫ్యాన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు నేనేంటి అనేది అన్ని పోంగొట్టుకొని వచ్చిన వాళ్ళు మేడా అర్థమైందా అది ఎవ్రీవన్ ఎందుకంటే ఆ ఏజ్ ఎట్లాంటిది ఆ సినిమా ఒక ఫ్లేవర్ అట్లాంటిది బట్ అంతా తెలిసి పెళ్ళయ్యి బాధలు పడి అంతా తెలుస్తా ఏం పోంగొట్టుకున్నావు అని పాపం అందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆ మెమెల్ పెట్టేవాళ్ళు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు పాపం అందరు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఒక 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఈంద్రియ కర్మ మేము ఏం చేసాం ఏం పోంగొట్టుకున్నాం తెలుస్తుంది ఎందుకంటే ఎవరివైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ